ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు నేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్ నేను మనీషా వివరాలకు వెళ్తే గ్రామంలో కక్షల వద్దు సర్పంచ్ ఏకాగ్రీవం వద్దు అని అన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా ఏకాగ్రీవంగా ఎన్నికైన బండారు శ్రీదేవిని వార్డు నెంబర్లను ఎమ్మెల్యే అభినందించారు పంచాయతీ ఎన్నికలు ఏకాగ్రీవం కావడం వల్ల గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి ఆ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా వెల్లండ మండలం రాగాయిపల్లి గ్రామ పంచాయతీలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కొనసాగించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ చేపట్టిన పాదయాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మల్లు రవి మాజీ ఎంపీ బలరాం నాయక్ ములుగు ఎమ్మెల్యే సీతక్క సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు వాటన్నిటి కూడా వ్యతిరేకిస్తూ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ మరి ప్రతి ఒక్క రైతు బిడ్డ రైతు కూలీలు గాని రైతు బిడ్డ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేసి 16వ తారీఖు నాడు జరిగే తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మనం కేంద్రంలో చూస్తూ ఉన్నాం మోదీ గారు నిరాకృష్టంగా అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ ఉన్న రైతులే కానివ్వండి పంజాబ్ హర్యానా రాజస్థాన్ లో ఏ విధంగా వారు రైతు చైతన్యంగా పోరాడుతూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన రేవంత్ అన్న గారి నాయకత్వంలో గ్రామ గ్రామాన చైతన్య యాత్ర చేపట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి దీనివల్ల ఇప్పుడు మోదీ గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మోదీ బాటలు వచ్చారు మొన్నటి వరకు టీఆర్ఎన్ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు ఆర్డీ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడి మండలంలోని జమిడి గ్రామాన్ని సందర్శించారు గ్రామంలోని పల్లె పార్కు పల్లె ప్రకృతి వనం శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ లో తయారు చేసిన కంపోస్ట్ ఎరువులను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేసిన వాటిని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు జిల్లా అధికారులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం రాజోలు గ్రామంలో పోలింగ్ వివాదం తారాస్థాయికి చేరింది రాజోలు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు ఒక వర్గం వారికి ఏకపక్షంగా వ్యవహరించి దొంగ ఓట్లు వేసేందుకు సహకరించారని మరో వర్గ అభ్యర్థి వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్లనివ్వమని
కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతూ లేని పక్షాన కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అధికారులను హెచ్చరించారు. దొంగ ఓట్లను అధికారులు ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి అతుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేయగా అభ్యర్థి మద్దతుదారులంతా ఒక్కసారిగా ఆ పోలీస్ అధికారి మీదకు వచ్చి వాహవాహిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉందన్న సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎమ్మలింగాల వలస గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తరపున మజ్జి రామలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. లింగాల వలస గ్రామంలో ఫెన్షన్లు వీధి కాలువలు సిసి రోడ్ల భవనాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు గుర్తించుకుని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మజ్జి అప్పలనాయుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. గతంలో ఏ ఒక్క చిన్న మా గ్రామంలో చిన్న పని జరగాలన్న జన్మం కమిటీ పెట్టేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వల్ల ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. గతంలో పోల్చుకుంటే 175 మంది పెన్షన్దారులకు అది కూడా జన్మం కమిటీ ఆమోదించిన వ్యక్తులకు మాత్రమే అర్హత ఉన్నా వాళ్ళు ఎవరికి అనుమతిస్తే వాళ్ళకి మాత్రం పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాటు కాలంలోనే మా గ్రామంలో సుమారు 175 పెన్షన్ల నుండి 238 పెన్షన్లకు చారవేయడం జరిగింది. ఒకేసారి ఏ రకమైన పార్టీ ఫీలింగ్ కానీ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అలాగే సుమారు 93 వైఎస్ఆర్ హౌసింగ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 5 మందికి మన శాసనసభ్యుల చేతి మీదుగానే ఇళ్ల స్థలాలు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా నీతేటి సన్యాసమ్మ నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన అతి తక్కువ సమయంలో ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేతేటి అప్పలనాయుడు అన్నారు. అసలు విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు, కానీ ఇక్కడ టీడీపీ మాత్రం ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదు అని అన్నారు. అందువల్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారు నియోజకవర్గం మరి దత్తిరాజర్ మండలం గడసాం గ్రామండి. మరి వైఎస్ఆర్ పార్టీ తరపున అమ్మగారి నేతేటి సంజయసమ్మ ఇక్కడ గడసాం గ్రామంలో నామినేషన్ వేయడం జరిగింది. మరి నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది. భారీగా మరి గ్రామం నుండి అందరూ కూడా సుమారు 1200 మంది జనాలు వచ్చి ఈ నామినేషన్కి రావడం జరిగింది. మరి చాలా భారీగా ఈ నామినేషన్ వేయడం జరిగింది. మరి అలాగే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈ సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత చాలామంది ప్రజలందరూ లబ్ధి పొంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు ఒకటి జగనన్న చేయూత, అలాగే రెండు అమ్మఒడి, అలాగే మూడు తర్వాత ఈ రుణమాఫీ. అనంతపురం జిల్లా రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గోవిందమ్మ పోటీ చేస్తున్నారు. ప్రజలు తనను గెలిపించాలని కోరారు. అదేవిధంగా 11 వార్డు మెంబర్గా మహేష్ కూడా గెలిపించాలని కోరుచున్నారు. నా యొక్క నమస్కారాలు. నేను రాజీవ్ కాలనీ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అందరికీ మీరందరూ నాకు ఓటేసి నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా వేడుకొంచున్నాను. రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీకి ఈ స్థానిక ఎన్నికల్లో బీసీ మహిళకు ఎన్నికల కమిషన్ వారు బీసీ మహిళకు కేటాయించడం వల్ల నా భార్యను అనగా గోవిందమ్మను రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలకు మరోమారు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎన్నికల కమిషన్ వారికి మరియు
పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నా భార్యను ఈరోజు ఈ ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రత్యేకత ఏమి అంటే గతంలో నేను 5 సంవత్సరాలుగా వార్డు మెంబర్గా పనిచేసినాను, 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేసినాను, 5 సంవత్సరాలు సర్పంచ్గా ప్రజలందరి ఏకాభిప్రాయంతో నేను సర్పంచ్గా ఎన్నికయ్యి కేవలం ప్రజాస్వామ్యం అంటే రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలో ఉందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో 764 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. అనంతపురం జిల్లా తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే తోపుదుర్ది చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కంపల్లి పంచాయతీలో ఎన్ఆర్ కొహ్లీలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి ఎం పుష్పవతి మూడవ విడత ప్రచారం చేపట్టారు. పవిత్రమైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భర్త వడ్డే లింగమయ్య, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్ గోవింద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పరుగులు పాల్గొన్నారు. మన ప్రకాష్ రెడ్డి తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి అనే ఆధీనంలో మేము ఈరోజు లింగమయ్యని అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇక్కడ నిలబెట్టాం. మన అక్కంపల్లి పంచాయతీ కన్సెషన్లో అక్కంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇన్ని రోజుల నుంచి, ఈ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కాగా ఇప్పుడు 2021లో మనకి ఇక్కడ లింగమయ్యని కానీ పోటీ చేయాలని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధీనంలో మనకి టికెట్ ఇచ్చారు. ఆ విధంలో ఈరోజు ఎన్ఆర్ కాలనీలో కానీ అక్కంపల్లిలో కానీ బస్ చెక్డామ్ కోటాలు కానీ ధర్మిష్ఠ కాలనీలో కూడా ఎంతో మంది అక్కచెల్లెమ్మలందరూ పాపం బాధపడతా ఉంటే సొంత ఖర్చులతో బోర్లు వేపించాడు, కొలా కలెక్షన్ ఇచ్చాడు. ఈ విధంగా ఈరోజు అక్కంపల్లి ప్రజలు కూడా ముందుకొచ్చారు, అడుగులో అడిగేశారు. రోడ్లు కూడా మట్టి గిట్టి అని మంచి చెడ్డలు కూడా చూస్తుంటారు. ఈరోజే కాదు ముందుంటి కూడా మనం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ఒక కొడుకగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బామర్దిగా, ఒక తాతగా, అవ్వగా, ఒక చిన్నాయనగా, పెదనాయనగా మనం ఎదగాలని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు వచ్చినా కూడా నా ఇంటి దగ్గరకు వచ్చిన ఆశీర్వాదం ఇస్తానని నేను మాటిస్తూ ఈరోజు భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఎంతో మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గెలిచినాడు, గెలుస్తాడు కూడా, 2017 విజయం సాధిస్తాడని ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా ఆయన బహిరంగ సభలో పెద్ద ఎత్తున మేము పోతున్నాం. వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుండి మాకు లింగమయ్య మాకు ప్రతి అడుగులోను ప్రతి బాటలోను ఎమ్మెల్యే ఆధ్వర్యంలోను ఆయన మా వెన్నెముకల మాకు వెనకితే ఉండి మాకు ఎన్ని కన్ను మాకు ఏ ఇబ్బంది లింగమయ్య ఇంటింటికి సదాశివ కాలనీ కానీ ఎన్ఆర్ కాలనీ కానీ నీళ్లు లేకపోతే నీళ్ల కొరత తీర్చినాడు. ఆయన్ని మేము గెలిపించుకుంటాము, గెలిపించుకొని 17వ తేదీ అఖండ విజయంతో ప్రకాశం నుండి బయలుదేరిపోతామని ఈ సభకు ధన్యవాదాలు. అనంతపురం రూరల్ రాప్తాడు నియోజకవర్గంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓ గంగాధర్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, నాగరాజు, పోలింగ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో రాప్తాడు మండలం ఉంది. ఆ రాప్తాడు మండలంలో టోటల్ 16 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 15 పంచాయతీలకు ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లు స్మూత్గా జరిగేదానికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వద్ద స్పెషల్ పార్టీని, లోకల్ సివిల్ పీసీస్ని, ఏఆర్ని, మళ్ళీ ఎన్ఎస్ఎస్ వాళ్ళని, మహిళా పోలీస్ వాళ్ళ యొక్క కన్సిస్టెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రశాంతంగా వచ్చి ఓట్లేసుకొని పోతున్నారు. రాప్తాడు మండలంలో ఈరోజు పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా 154 వార్డులకు గాను 23 వార్డులు ఏకగ్రం కావడం వల్ల 100 బొమ్మేపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి 8 వార్డులు మినహాయించి మిగిలిన 146 వార్డులలో, అంటే కొన్ని వార్డులో సర్పంచ్ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది, మిగిలిన వార్డులో వార్డు మెంబర్కి సంబంధించిన వాళ్ళకి ఓటింగ్ సర్వీస్ అనేది జరుగుతుంది. ఈరోజు ఎక్కడ కూడా 15 గ్రామ పంచాయతీల్లో అవర్లీ ఓటింగ్ సెలవుల్ని మేము జిల్లా యంత్రాంగానికి సమర్పిస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ పోలింగ్ పర్సనల్ ద్వారా అయితేనేమి, ఓటర్ల ద్వారా అయితేనేమి, ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల సరళిలో ఎవరు కూడా పోలీస్ వారు అయితేనేమి, జిల్లా యంత్రాంగం ఆదేశించిన సిబ్బంది అయితేనేమి, మేమైతేనేమి, అన్ని స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీ నుంచి అన్ని స్థాయిల వరకు కూడా ఎవరికి కేటాయించిన విధానం వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ
ఖమ్మం జిల్లా వైరా పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బూత్ ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి పై పడడంతో ఒక్కసారిగా కొప్పు కూలిపోయాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఈపూరుపాలెం గ్రామానికి చెందిన సముద్రం జయరాం ప్రసాద్ గత నెల 19వ తేదీన కారంచేడు వద్ద రహదారి ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన అల్లుడికి కూడా తీవ్ర గాయాలై గుంటూరు ఎన్ఆర్ఐ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ఆయన గృహంలో దొంగలు పడి సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, డబ్బులు, పట్టు చీరలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు చోరీ జరిగిన గృహాన్ని సందర్శించారు. ఒంగోలు నుండి క్లోజ్ టీమ్స్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఈపూరుపాలెంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారంచేడు దగ్గరలో యాక్సిడెంట్ అయింది సార్. ఆ రోజు నైట్ మేము ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేసాం. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా కూడా అక్కడే ఉన్నాం, నైట్ అలా ఇంటికి రాలేదు. ఇంకా బంధువులు వాళ్ళకి వెళ్ళి తలమిచ్చి రోజు మధ్యాహ్నప్పుడు పొగలు చూడమని చెప్పి తలమిచ్చి చూడటం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం. మాది రాత్రి దొంగతనం జరిగింది మా ఇంట్లో. మొత్తం 50 సగర్ల దాకా బంగారం పోయింది సార్. ఒక 5 కేజీల దాకా సిల్వర్ ఉంటుంది, ప్లస్ పట్టు చీరలు ఉన్నాయి. 2 లక్షల దాకా క్యాష్ ఉంది. నేను ఆఫీస్ నుంచి వస్తే 50 వేల దాకా నేను ఆ రోజు ఇచ్చేలేదు. మొత్తం 2 లక్షల క్యాష్ ఉంది. అసలు పట్టు చీరలు అవి చిన్న చిన్న వాల్యుబుల్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి, అన్నీ పోయినాయి సార్. సుమారు మొత్తం ఎంత? మొత్తం ఎంత కలిపి మొత్తం మీద అంటే ఒక అంటే క్యాష్ చెప్పాను అన్ని లెక్కలేదు సార్. గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగింది కదా అప్పుడు. దాంట్లో నేను ఇంకో 30 లక్షల్లో పొందొచ్చు అనుకుంటున్నాను సార్. సార్ అనుకున్నాను సార్, మా నాన్నగారు 19వ తారీఖు జనవరి యాక్సిడెంట్ అయింది కారు చేయడానికి. ఆ రోజు సాయంత్రం నుంచి మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే ఉన్నాము. ఇప్పుడు కూడా రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఒక 50 సగర్ల దాకా బంగారం, ఒక 5 కేజీలు సిల్వర్, 2 లక్షల దాకా క్యాష్, ఇంకా పట్టు చీరలు అవి ఉన్నాయి. కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. పోలీసుల వైఖరిపై మనస్తాపంతో 3 ఆత్మహత్య యత్నం. ఘటనపై వారి బంధువులు కుప్పంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన యువతి నేత్రావతి కుప్పంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూ అదృశ్యం కేసులో పోలీసుల వైఖరిపై మనస్తాపంతో 3 ఆత్మహత్యత్నం చేసుకున్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు తమ కేసును నిరుగారుస్తున్నారని, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పిన మనసే, నువ్వు తెల్లారు వచ్చి మీ పాపలేని మేము పెట్టుకోండమా, మా జోబులో పెట్టుకోండమా, దానికి మాకేం సంబంధం? దానిలో మాట్లాడటం నాకు ఎందుకు బాధ అవుతుంది? గోర్పాయి తాగేస్తే 3 రోజులు బతుకుంటుందా ఇంట్లో ఉన్నప్పుడు? అది ఎవరు తెలుసు? వాళ్ళు రూపించిందారా మీరు? మీరు చెప్పుడు వాళ్ళు చెప్పుడింది, మీరు ఇనింది, మమ్మల్ని తిట్టడం దా అయింది. కానీ పోలీసులు రమేష్ పేరు మీద ఇంక్లూడ్ చేయండి. ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్ ఎవరైతే మాట్లాడారో సన్నిహితులు అని కానీ ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ అని కానీ కొన్ని ఉన్నాయి కాబట్టి విచారణ చేసి ఎవరైతే మాట్లాడారు వాళ్ళందరూ మీద చర్యలు తీసుకోవాలని రెండు డిమాండ్ ఇస్తారు. కడప జిల్లా చిలంకూరు ఐసీఎల్ కాలనీలో దొంగలు పడ్డారు. కాలనీలోని మొత్తం 5 నివాస గృహాల తలుపులను తాళాలను పగలగొట్టి బంగారు నగలతో పాటు నగదును దోచుకుపోయారు. తాళాలు వేసి ఉన్న ఒక ఇంట్లో సుమారు 44 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదును దోచుకున్నారు. విషయం తెలుసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు కాలనీకి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఇక ఏకకాలంలో 5 ఏళ్లపై దొంగలు విరుచుకుపడడం ఈ ప్రాంతంలో చర్చాంశంగా మారింది.
లోపల మన ప్రభాకరం ఉన్నాడు నిజంగా చెప్తారు మెయిన్ గా లేవు రాని సార్ ఇల్లే రాని సార్ లోపల మన ప్రభాకరం ఉన్నాడు నిజంగా చెప్తారు మెయిన్ గా ఆస్తి ఐశ్వర్యం ఉన్నంత కాలం చుట్టాలు బంధుమిత్రులతో కలకల్లాడిన కుటుంబం అనుకోని సంఘటనలతో కుటుంబ అనాథల మారిన వృద్ధుడి దీనగాథ వింటే మనసు చలించిపోతుంది. ఖమ్మం జిల్లా ఐన్కూరు మండలం అరికాయలపాడుకు చెందిన మేడిది వీరారెడ్డి సన్నకారు రైతు. ఆ ఊరిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, కానీ ఆ కుటుంబంలో భార్య చనిపోవడం దానికి తోడు సంతానం లేకపోవడంతో వీరారెడ్డి ఒక్కడే అనాథగా మిగిలారు. గతంలో ఉన్న ఇంటి స్థలం విక్రయించగా వచ్చిన నగదుతో ఎక్కడైనా రేకులతో ఆవాసం ఏర్పాటు చేసుకుందామనుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నగదును చోరీ చేశారని వృద్ధుడు కన్నింటి పర్యంతమయ్యారు. గ్రామంలోని పశు వైద్యశాలలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని కోడల్లో ఓ పార్టీ నాయకుడి స్థూపం పిల్లర్ల మధ్య నివాసముంటూ భిక్షాటన ద్వారా కడుపు నింపుకుంటున్నారు. ఆశ్రాపించంతో మందులు ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఆ వృద్ధుడు దీనస్థితిని చూసిన అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు ఖమ్మంలోని ఆశ్రమానికి తరలించారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని భావించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఖమ్మం జిల్లా కేంద్రం, ఖమ్మం జిల్లాలోని ఏనుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆరికోయలపాడు గ్రామంలో ఒక మేడిద వీరారెడ్డి అనే వయోవృద్ధుడు తో బుట్టు లేక తాలిగట్టిన ఆలి లేక కడుపున పుట్టిన పిల్లలు లేక ఆదరించేవారు లేక వయసున ఉండగా, వీరి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాల పైన ఉన్నాయి, వయసున ఉండగా కూలీనాలి చేసుకొని జీవించారు. ఒక్కడైనా కానీ అధైర్యపడకుండా ఊరు అండతొట్టి ఊరిలో పనులు చేసుకుంటూ జీవించారు. మరి వయోభారం పైబడిన తర్వాత అనారోగ్యం తోడయ్యి ఏమీ చేసుకోలేని దీనస్థితిలో మరి ఆరుకోయలపాడులో సిపిఎం దిమ్మ కింద మరి అచేతన స్థితిలో ఉండగా, మరి గ్రామస్తులు జాలీదయ కరుణతొట్టి వారి ఆకలి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఆరికాయలపాడు గ్రామంలో వీరారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి 85 సంవత్సరాల వయసు. ఆయన కొన్ని రోజులు కూలి పనులు చేసుకొని జీవించాడు. పిల్లలు చూడట్లేదు. భార్య చాలా రోజుల క్రితం చనిపోయింది. ఆయన ఆరోగ్యం బాగలేక సిపిఎం స్థూపం కింద నిద్ర ఆడ ఉంటున్నాడు. ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇది చూసినటువంటి అన్నం సేవ ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు మానవత దృష్టిలో ఆలోచించి ఈరోజు వచ్చి ఆయన గారు వాళ్ళ వెహికల్ తీసుకుని వచ్చి వీరారెడ్డి గారిని తీసుకుపోవడం జరుగుతుంది. వారికి విశాఖ ఏజెన్సీ అరకు నియోజకవర్గం పెద్దలపూడి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పెట్టిలి దాసు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బరవద్దు అనంతపురం జిల్లా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలతో రాప్తాడు మండలంలో వైసీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. కక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసిన కిష్టయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. కక్కలపల్లి గ్రామ ప్రజలకు సమస్య వచ్చినా ఆదుకుంటామని ప్రజలు తెలియజేశారు. ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలనుకున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఓటరు ఇప్పుడు గాన్ల కిష్టయ్య
గత 25-30 సంవత్సరాల నుంచి ప్రజా సేవలోనే ప్రజలకు అంకితమై ప్రజల సమక్షంలోనే ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి ఎప్పుడు ఎల్లవేళల పార్టీ కోసం కృషి చేస్తూ ప్రతి సమస్య వచ్చినా స్పందిస్తూనే ఉన్నాడు. ఒక హాస్పిటల్ అయితేనేమి, ఏదైనా పింఛన్స్ అయితేనేమి, ఏదైనా ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి 100కి 100 రూపాయలు 100% ఇలాంటి వ్యక్తికే ఓటేసి ప్రతి ఒక్కరికి తోడబుట్టిన వాళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెలకి అందరికీ ఆప్తమిత్రుడు ఈ ఏరియాలోకి అక్కలపల్లి గ్రామంలో వచ్చి ఎనీహౌ ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా అతనైతే నేనుండా అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి ముందు ఓడే వ్యక్తి. మా కార్యకర్త కానీ ఓటి ఓటర్ పరం కానీ ఓటి నాయకత్వ లక్షణాలు అయితే పట్టణంలో పుష్కలంగా ఉన్నాయి. అన్న కృష్ణయ్య గారు మంచి వ్యక్తి, ప్రజలు కోరుకున్నారు రావాలని ముందరికి. ఎందుకంటే మంచి వ్యక్తి కాగా ఏదన్నా కానీ వాళ్ళంటే వాళ్ళని ఇంతకుముందు సర్పంచ్ ఉండే ఏదైనా కానీ కకలపల్లి అభివృద్ధి బాట పట్టింది. దాని గురించి ప్రతి ఒక్కరూ ఇంటికాడి పోయి చేయండి రావండి అన్న, మీరే ఉంటే కకలపల్లి అభివృద్ధి చెందుతుంది అన్న అనుకుంటే వచ్చినారు. మీ పేరేం పేరు? రాజేంద్ర. మీరేం పని చేస్తుంటారు? నేను ఒక డ్రైవర్. డ్రైవర్ పంచాయతీ ఎలక్షన్ కి ఓటుకు నిలబడినాడు. అందరము దయచేసి ఓటు వేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ప్రజలకు ఏదన్నా కానీ సహాయం చేయాలని ఆయన సమస్యలు ఏం లేవు. ఇక్కడ ఇక్కడేం సమస్యలు లేవన్న. దీనికి ఎవరు కారణము? అన్నయ్య బాగా చేస్తాను. బాగా చేస్తున్నాడు. అందరికి మామ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.